live.com తొలి వెలుగు మెరుపు పేపర్ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఎస్ రైట్. పూజలు అందుకోవడానికి సిద్ధమైన హైదరాబాద్ సప్తముఖి గణేశుడు. సప్తముఖి గణేశుడు ఇవాళ ఈసారి హైదరాబాద్ సప్తముఖి గణేశుడు సిద్ధమయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణేశుడు మీకు తెలుసు, హైదరాబాద్ గణేశుడు 70 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈసారి పర్యావరణ రహితంగా తయారు చేశారు. సప్తముఖి శక్తి వినాయకుడిగా ఈసారి గణపతికి నామకరణం చేశాడు. ఒకసారి చూడొచ్చు, సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు గణపతి మండపాన్ని. ఎప్పట్లాగానే 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు గణపతి. ఎస్, 70 అడుగుల ఎత్తుంది ఈసారి. ఒకసారి చూద్దాం, రేపటి ఇవాళ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఇంకా సిద్ధమయ్యాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడు కూడా నవరాత్రి పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. 70 అడుగుల ఎత్తులో 70 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ వినాయకుడు సప్తముఖ మహాగణపతిగా పూజలు అందుకుని సిద్ధమయ్యాడు అంటూ ఈ వార్త ప్రధానంగా ప్రచురించారు మెరుపు పేపర్లో. రైట్, ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు సంబంధించి ఈనాడులో ప్రధానంగా హెడ్లైన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈనాడులో ప్రధానంగా ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. వరదలతో అపార నష్టం, ప్రాథమిక అంచనా 5438 కోట్లు, కేంద్రం తక్షణ సహాయం చేయాలంటూ వార్త ప్రధానంగా ప్రచురించారు. ఫోటోలను చూపుతూ వరద నష్టాన్ని కేంద్ర మంత్రి చౌహాన్కు వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన బండి సంజయ్, భట్టి, తుమ్మల ఉన్నారు. ముఖ్యంగా మీకు తెలిసిన తెలంగాణలో భారీ వర్షాల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జల విపత్తు సంభవించింది. నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన అటు ఏపీకి వెళ్ళారు, ఇటు తెలంగాణకు వచ్చారు. అందులో భాగంగా తెలంగాణలో జరిగిన అపార నష్టాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సంతో అపార నష్టం సంభవించిందని కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. దాదాపుగా 5438 కోట్లు ఉంటుందని ఈ నష్టం ప్రాథమికంగా అంచనా వేశామని, అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారంటూ ఈ వార్త సారాంశం దీనికి ఎక్కువగా ప్రముఖంగా హైలైట్ చేశారు ఇవాళ. ఎస్, అలాగే అధైర్యపడద్దు, అండగా ఉంటాం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వరద బాధితులను ఆదుకుంటాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించలేదంటే విమర్శ అంటూ ఆయన కూడా ప్రభుత్వానికి భరోసా చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. రైట్, ఇక మరొక ప్రధాన వార్త, విధేయుడికే పిసిసి పీఠం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఏ నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలంటూ ఇది ప్రముఖంగా హైలైట్ చేశారు ఇవాళ అన్ని దినపత్రికల్లో. ఎస్, ఇది కూడా నిజంగా ప్రధాన వార్తే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను చివరికి కాంగ్రెస్ అధ్యక్ష పీఠం దోబూచులాడింది, నువ్వా నేనా అన్నట్టు.